రోగికి అపత్యం పరికరాదు. అందుకని ఇల్లు మొత్తం వెతికి ఒక్క మీద కూడా దొరకకూడదు. ఏమైనా మిగిలితే మూట కట్టి ఒక్కకి అంతే వస్తా. శంకర్ సార్ అమ్మమ్మమ్మమ్మ బలవరని మీరు ఎలాగో సర్దుకోండి. రేపు రొద్దున టిఫిన్ టైం కలుసుకుందాం. గుడ్ నైట్ గుడ్ నైట్. చిట్టి మొహం మంట ఈ ఐడియా కూడా పనిచేయలేదు. మనలో మాట, ఇందాక గ్లాస్ మంచినీళ్ళు 25 రూపాయలు ఇస్తాను కదా. నీ బుద్ధి బాగు నువ్వు ఎక్కడ దొరికావే నాకు. రేపు దేవుడికి కూడా లంచం ఇస్తావా? నేటక్కలు మన దగ్గర పనికిరావు, మదలకుండా పడి ఉండ. డబ్బుకు లొంగేవాడు ఒక్కడు కనపడలేదు. అనుకుని ఏంటండి ఈ నిరాహార దీక్షతో నేను అమర్జీని అయిపోతాను. రామరామ అదేం పాడు మాటలు. లాభం లేదు, తెల్లారేటప్పటికీ దేహాన్ని సాధన చేయాల్సిందే. చూడు, నేను నిజంగా బతకాలనుంటే నన్ను జైల్లో నుంచి విముక్తునిచ్చి. అది మాత్రం నా వల్ల కాదండి. నువ్వు చిన్న పని చేస్తావా? నేను బ్రాండ్ ఆడడం లేదు, విస్కీ ఆడడం లేదు. కొంచెం అన్నం, కొంచెం పచ్చడి, కొంచెం కూర, కొంచెం చారు, కొంచెం పెరుగు. అయ్యో పాపిష్టి దాన్ని వంటింటికి కూడా తాళం వేశారండి. ఒక్క మెతుకు కూడా లేకుండా గిన్నెలన్నీ కడిగేశారు. ఏం చేయం చెప్పండి. మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదు. పోనీ ఒక్క అరటిపండు, గ్లాసుడు నీళ్లు ఉండండి. ధర్మపత్ని అంటే ధర్మపత్ని చేస్తుంది. ఏమండి ఏమిటమ్మా ఈ పని? ఇలా అయితే మేము మాత్రం ఏం చేయగలం? మేము వెళ్ళిపోతాం. అమ్మా ఇలా అయితే నిన్ను కూడా ఇంకొక దగ్గర తాళం వేయాల్సి వస్తుంది. మోహన్ బాబు అమ్మగారు లోపల తీసుకెళ్ళి. అమ్మా సార్ మీకు దాహముగా ఉన్నదా లేక ఆంకలిగా ఉన్నదా? నన్ను చూస్తే మీకు కూడా ఎగతాడిగా ఉందా? మండే కడుపుకి ఇంత మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ఈ డబ్బు. బిడ్డను నా రక్తంతో పెంచి ఆ దారి నేను చూసుకుంటాను. నీ మాటలు నమ్మి నువ్వే సర్వస్వం అనుకున్న వాళ్ళని ఏం చేశావో బాగా జ్ఞాపకానికి తెచ్చు. నీకు లక్షల కట్నం ఇచ్చి నిన్ను పెళ్లాడిన అన్నపూర్ణమ్మను ఎలా చూసుకుంటున్నావో ఆలోచించు. అవును సార్, డబ్బున్న పేదవాడిని నేను, మనసున్న భాగ్యశాలికి నువ్వు. ఇప్పుడే కళ్ళు తెరిచాను. కడుపు కాల్తే కాని కళ్ళు కనపడవు. గుడ్ మార్నింగ్ డాడీ. ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో ఎలా ఉందో కనపట్లా. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడరామండి.
అయ్యో నోరు కూడా పడిపోయింది. అరే అదేం సార్, ఈ నోట్ల గట్ల అట్లా ఇసిరి పారేశారు. ఈ డబ్బు వల్ల ఏం లాభం లేదని తేలిపోయిందా? నాన్నగారికి బుద్ధి వచ్చినట్టుంది. ఎవరు నమ్మొచ్చాడు? మంచి బుద్ధో దారిగుంట్లో కుక్క బుద్ధో. అయితే వినండి, మీరు ఎవరెవరికి అన్యాయం చేశారో వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తారా? తలుపు తీసిన తర్వాత మాట తప్పవు కదా. ఈ రోజు నుంచి అమ్మగారిని గౌరవిస్తారా? బజారీ ముండలు మన ఇంటి మీదకి తీసుకొస్తారా? మన లక్ష్మీమోహన్ల వివాహానికి అంగీకరిస్తారా? అన్న శంకర్ ఎవరో తెలుసా? కాదు. ఇదిగా నీకు శాంతన అమ్మాయి తెలుసా? చిన్నప్పుడు ఆ అమాయకురాన్ని నమ్మించి గర్భవతం చేసి ఆత్మహత్య కంటే గచ్చటం లేకుండా చేశారే, ఆమె చనిపోతూ వచ్చి వెళ్ళిన బిడ్డ నీ దత్తకుడు. లేదు బాబు, ఇంతకాలం నిన్ను అనాథగా వదిలేసినందుకు నువ్వే నన్ను క్షమించాలి బాబు. అనుకుని మనం జీవితంలో టైర్ అయిపోయాం, ఈ రోజు నుంచి రిటైర్ అయిపోతున్నాం. ఇగో తడా, నాకు మాత్రం ఎందుకండి? ఇదంతా మన పెద్ద కొడుకు పెద్ద కోడలు చలవ. గౌరీ, ఏది గౌరీ? మీద నీ బఠానీ బుద్ధి పాడించావు కదా, నీ కోసం నేను ఊరంతా తిరగలా చూస్తుంటే అదో చెప్పండి వచ్చే. అలాగే అరే నీ పని లేదు, నాతో పని వద్దు బాబు వద్దు. లారీ అంటే లారీ అనుకుంటా గాని నీ అనుకు ఎంత గౌరవం నాకే తెలుసు. నువ్వు పెద్ద ఇంటోడే బాబు. ఎవరు చెప్పారు పెద్ద ఇంటోడే? నేనే వాళ్ళ డబ్బు కావాలనుకున్నా, వాళ్ళ ఆస్తి కావాలనుకున్నా. ఆ ఇల్లు బాగు చేయాలి అనుకున్నాను బాగు చేసి, నేను ఎవరినో నిరూపించుకోవాలనుకున్నా నిరూపించుకున్నాను. అంతే, నేను అప్పుడు నీలారినే ఇప్పుడు నీలారినే. కుదిరే పని కాదులే. ఎందుకు కుదరలే గాని నువ్వు కుదురుకుంటావు. ఎవరు అనుకున్నాడు మీరు? ఏంటి నా ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కొడుకు, ఈ చెట్ల కింద చేవల కింద రమాసం ఏంటి? పైగా పబ్లిక్ ట్యూషన్స్ అలాంటి అక్కడ ధర్మారావు గారు మీకోసం కాచుకున్నారు. మాదండి నాయన బటానీ ఇచ్చాను రా. అవును పెద్ద నాన్నగారు ఇలా అయిపోయావు, చెల్లెళ్ళు పెళ్లి చూద్దామని. ఈ సంతోష సమయంలో ఏడవ ఈ శుభ సమయం ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు. ఇగో బావగారు, మా వాడిని ఏదో కష్టపడి పెంచి పెద్దవాడిని చేశానని చెప్పి హ్యాం చేస్తున్నారేమో కానీ వాడికి మీ మీద భక్తి కంటే నా మీద శ్రద్ధ ఎక్కువ. ఆ మాట నిజమే అన్నయ్య, లేకపోతే ఈయన గారు ఇంత త్వరగా బాగుపడేవారు కాదు. ఇంటి పెద్ద కొడుకు ఆ మాత్రం నా చేయడానికి ఏం పట్టని. అవును పెద్ద కొడుకు